రక్తం కొరతతో ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం నేడు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు మాగుంట రాఘారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక రిమ్స్ వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాగుంట రాఘవరెడ్డి వెంట అయినా బత్తిని ఘనశ్యాంతో పాటు పలువురు జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. కాలంలో రక్తదానం ఇచ్చేదానికి చాలామంది వెనకబడుతున్నారు, రావటం లేదు. కాలేజీలు స్కూళ్ళకి పోయి అందరితో అందరినీ అడిగి బ్లడ్ క్యాంప్స్ పెట్టాల్సి వస్తుంది. సమ్మర్ టైంలో కాలేజీలు స్కూళ్ళు అన్నీ మూసిపోవడం వల్ల రక్తదానం చేసేదానికి కూడా ముందుకి రావటం లేదు ఎవరు. బ్లడ్ క్యాంప్స్ పెట్టేదానికి కూడా అవకాశం దొరకకపోవడం వల్ల ఇప్పుడు ప్రకాశం జిల్లాలో బ్లడ్ షార్టేజ్ అనేది ఏర్పడింది. ఒక 10 రోజుల ముందు న్యూస్ పేపర్లో కూడా చదివాను. అది చదివిన తర్వాత మన వాళ్ళతో మాట్లాడి ఒక బ్లడ్ క్యాంప్ అనేది మనం పెడదామని చెప్పి అనుకొని ఈరోజు రిమ్స్లో, ఇక్కడ ఒంగోలు రిమ్స్లో బ్లడ్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. జనసేన పార్టీ తరఫున రావూరి బుజ్జి, కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఒక 40 మంది యువకుల్ని సేకరించి ఈరోజు బ్లడ్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేశారు. బ్లడ్ అనేది ఎంత అవసరం అనేది మీకు, మీ కుటుంబ సభ్యులకి అవసరం అయినప్పుడు మీకే తెలుసుద్ది. ఇది మీరు గుర్తుపెట్టుకొని మీరే ముందుకొచ్చి రక్తదానం చేస్తే చాలా బాగుంటుంది. ఇది మనం 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు మనం. సో మీరందరూ, యువకులందరూ ముందుకొచ్చి ప్రతి 3 నెలలకు ఒకసారి, మీ ఇష్టం, మీ ఏ రోజు వస్తారనేది మీకు ఇష్టం, కానీ మీరేంటంటే బ్లడ్ డొనేషన్ అనేది మీరు చేస్తే మనందరికీ చాలా హెల్తీగా కూడా ఉంటుంది. అది 3 మంత్స్కి ఒకసారి చేయొచ్చు కాబట్టి మీరందరూ ముందుకొచ్చి 3 మంత్స్కి ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ అయినా, ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్ అయినా, మీకు ఎక్కడ వీలైతే అక్కడ మీరు బ్లడ్ డొనేషన్ చేసి మీరు ఒక ప్రాణాన్ని కాపాడటం లేదు, ఆ ప్రాణంతో ఉన్న కుటుంబం, కుటుంబ సభ్యులు, వాళ్ళందరితో సంబంధించిన వాళ్ళందరికీ మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. సో మీరు బ్లడ్ డొనేషన్ అనేది చేయండి. యువకులందరూ ముందుకు రావాలా, ఎందుకు భయపడుతున్నారనేది అర్థం కావట్లేదు. మీరందరూ ముందుకొచ్చి ఈ ఇంక నుంచి ఏంటంటే ఒంగోలులో ఎక్కడ బ్లడ్ షార్టేజ్ అనేది రాకుండా చూసుకునే అవసరం మనందరికీ ఉంది కాబట్టి మీరందరూ ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంతకు ముందు కూడా క్యాంపులు పెట్టున్నాము, భవిష్యత్తులో కూడా 3 నెలలకు ఒకసారి అందరితో మాట్లాడి, ఇది పొలిటికల్గా కాకపోయినా ప్రతి పార్టీతో అందరితో సంబంధించి పెట్టాలనుకుంటున్నాము. కానీ ఏంటంటే ముందుగా ఈ కాలేజీలు స్కూళ్ళు వాళ్ళందరూ కలిసి పెడితే అది దానికి ఒక ఆర్గనైజ్ స్ట్రక్చర్గా పోతుంది. అది ముందు మేము అడిగే ఈ రక్తం అందక చాలామంది ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో మామండ రాఘవరెడ్డి అన్నగారి పిలుపు మేరకు మెగా అభిమానులుగా పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడలు నడిచే సైనికులుగా మా వంతు మా జన సైనికులు అలానే వివిధ అభిమానుల సహకారంతో ఈరోజు ఒంగోలులోని రిమ్స్ ఆవరణలో రాఘవరెడ్డి అన్న ముఖ్య అతిథిగా అలానే మిగతా నాయకులు అతిథులుగా క్యాంప్ నిర్వహించాము. ఇలానే రానున్న రోజుల్లో కూడా మా వంతు ఇలా సామాజిక సేవ చేయడంలో మా వంతు ముందుంటామని అన్నయ్య మెగాస్టార్ గారు చెప్పిందే, రక్తదానం చేయండి, ప్రాణదాతలు అవ్వండి, అలానే 10 మంది కష్టకాలను ఆదుకోమని మా అధినాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు తెలియజేశారు. అలానే ప్రకాశం జిల్లాలో ప్రజలకి అవసరం ఉన్న ఆదుకునే కుటుంబం మాగుంట కుటుంబం. అలానే ఇలానే మా అన్నగారు రాను రోజులు ఏ పిలుపులు ఇచ్చినా మా వంతు సహకారం మేము అందిస్తామని, ఇలా ఈరోజు రక్తదానం చేసిన ప్రతి ఒక్క అభిమానికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం. ఈజ్ ద బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్. ఇక్కడ రోజువారీ వ్యవహారాన్ని చూసేది డాక్టర్ ప్రసన్న. అన్ని దానాల్లోకి వెళ్ళా రక్తదానం మిన్న అని మన ఎప్పటి నుంచి మన పెద్దలు చెప్తూ ఉంటారు. అది చాలా నిజమైన విషయము. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయము. ఏదైనా అవయవం దానం చేస్తే అది మన నుండి దూరం అవుతుంది, కానీ రక్తం అనేది మన శరీరంలో సహజంగా పుడుతుంది.
ఈ రక్తదానం ఎన్నిసార్లు చేసినా కూడా ఏ మనిషికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే అది మీకే మీ ఆరోగ్యానికి మంచిది, అంతేగాక ఎదుటి మనిషికి కూడా చాలా ఉపయోగపడుతుంది. కనుక అందరూ గుర్తుంచుకొని వయసు భేదం లేకుండా అందరూ తమ తరా భేదాలు లేకుండా రక్తదానం చేయాలని, సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. 25 బ్యాగ్స్ ఉన్నాయి, అవి చాలా తక్కువ. రాఘవరెడ్డి గారు సహకారంతో ఇవాళ ఒక చిన్న క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము, దానివల్ల కొంచెం నిల్వలు పెరుగుతాయి, ఇవి అందరికీ ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. రాఘవరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మాగుంట రాఘవ అన్న పిలుపు మేరకు ఈరోజు క్రిమ్స్లో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే జిల్లా ప్రజల్ని వారు చూసుకునేటట్టు ఏ రాజకీయ కుటుంబం చూసుకోదు. ప్రజల్ని ఏ రకాలుగా ఆరోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ అనేక సమస్యలు ఎల్లవేళ జిల్లా ప్రజలను గమనిస్తూ ఉండే కుటుంబం మాగుంట కుటుంబం. అలాంటి వారు ప్రజాసేవలో ఉండటం, వారు మా చేత కూడా ఇలాంటి సేవలు చేపేయటం మాకు చాలా గర్వకారణం. కాబట్టి భవిష్యత్తులో, ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి అన్నయ్య చిరంజీవి గారు మాకు నేర్పింది ఇదే. ఎందుకంటే రక్తం ఇవ్వడానికి భయపడేవాళ్ళు ఒక్కొక్క టైంలో. అలాంటి ఆలోచన నుంచి మేము ఎప్పుడు రక్తం ఇస్తామని ఈరోజు ఉన్న యువత తిరుగుతూ ఉన్నా. కాబట్టి ఇలాంటి రక్తదాన కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మేము చాలా చేసి ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు నిలుపుతామని తెలియజేస్తాం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీని వల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.